ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ఐపి మనం వింటూనే ఉంటాం, ప్రతి ఒక్కరూ సిస్టమ్ ఇన్వెస్ట్ ప్లానింగ్. సో ఎస్ఐపి అనేది మంత్లీ మంత్లీ రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మరి కమింగ్ టు ఆగస్ట్, మరి ఏం రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఏం చెప్తారు? యా, టోటల్ మంత్లీ ఇన్ఫ్లోస్ ఎస్ఐపి రూట్ లో వచ్చిన మధ్య 23,000 crores అండి. అంటే టోటల్ మనీ అయితే మాత్రం 100,000 crores టోటల్ మ్యూచువల్ ఫండ్ దగ్గర వచ్చింది. ఈ ఎవ్రీ మంత్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొత్త కొత్త స్కీమ్స్ తీసుకొస్తున్నారు ఎన్ఎఫ్ఓ ఫార్మేట్ లో. అండ్ ప్యాసివ్ ఫండ్స్ కూడా 2-3 వస్తున్నాయి. అంటే ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిల ద్వారా ఇట్లా మొత్తం అమౌంట్ కలిపి ఒక స్టాక్ మార్కెట్ కి 100,000 crores వచ్చినాయి ఓన్లీ ఎస్ఐపి ద్వారా. పాత కస్టమర్స్ కమిట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చిన అమౌంట్ అయితే మాత్రం 23,000 crores అనమాట. ఇది ఇంకా పేర్కొంటే పోతూనే ఉంటుంది, ముందు ముందు రోజులు తగ్గడానికి ఏం లేదు. అండ్ ఫస్ట్ టైం హిస్టరీలో అంటే ఎంటైర్ ఇండియాలో అండ్ ఫార్మా కోసం ఖర్చు పెట్టి డబ్బుతో పోల్చుకుంటే, అంటే మెడిసిన్స్ కోసం పెట్టుకునే డబ్బుతో పోల్చుకుంటే అండ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టే డబ్బు ఎక్కువైపోయింది ఫస్ట్ టైం. అఫ్కోర్స్ ఇట్ వాటితో కంపారిటివ్ అన్ఫేర్, ఎందుకంటే జబ్బు వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ వాడతాం అంతే కదా, మామూలుగా అయితే వాడడం అంతే. కానీ ఒకప్పుడు 2018లో మనం చూసాం అనుకోండి, ఇండియాలో టోటల్ ఫార్మాస్యూటికల్ సేల్స్, ఇండియా డొమెస్టిక్ సేల్స్ వచ్చేకల్లా ఆల్మోస్ట్ 10,000 crores ఉండేది టోటల్ డొమెస్టిక్ సేల్స్. అంటే పబ్లిక్ సఫర్ అవుతా వాటిని వాడబట్టే కదా సేల్స్ పెరుగుతుంది. అన్ని కంపెనీలు టోటల్ సేల్స్ అనమాట ఇండియాలో. ఆ టైంలో ఎస్ఐపి ద్వారా మార్కెట్ లోకి వచ్చిన డబ్బు 7,000 crores అండి. అంటే స్టాక్ మార్కెట్ లో వచ్చే డబ్బుతో పోల్చుకుంటే మెడిసిన్స్ మీద పెట్టిన ఖర్చు ఎక్కువ ఇండియన్ కస్టమర్స్. ఇది ఇట్లా పెరుగుతూ వస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం లో 2020కి వచ్చింది అనుకోండి, స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చింది 7,700 crores, బట్ ఫార్మసీ మీద ఖర్చు పెడుతుంది మాత్రం 13,000 crores. ఓకే. అండ్ నెక్స్ట్ 2022 మనం చూసాం అనుకోండి, రెండు ఈక్వల్ అయిపోయింది. ఎంత అంటే ఎస్ఐపి ద్వారా మార్కెట్ లోకి వచ్చే డబ్బు ఏమో 12,000 crores అండ్ ఫార్మసీ మీద ఖర్చు పెట్టే ఖర్చు కూడా 13,000 crores. ఫస్ట్ టైం మార్చిలోనే ఫస్ట్ టైం బీట్ చేసాం. 19,000 crores ఏమో మ్యూచువల్ ఫండ్ అమౌంట్ వచ్చింది ఎస్ఐపిల ద్వారా అండ్ ఫార్మాసియల్స్ మీద మనం ఖర్చు పెట్టింది 16,000 crores. అది ఆగిపోయింది అక్కడ 16,000 crores. అండ్ జూలైలో మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టిన డబ్బు 23,000 crores అండ్ ఫార్మసీ 18,000 crores. ఓకే, ఆగస్టులో కూడా అంతే, ఇది 23,000 crores వచ్చింది, అది కూడా రఫ్గా 18,000 crores దగ్గర ఉంది. అంటే ఇండియాలో ఫస్ట్ టైం పబ్లిక్ హెల్త్ కన్నా కూడా వెల్త్ గొప్పదని చెప్పేసి ఇటు పుష్ చేయడం ఎక్కువైపోతుంది. అంటే హెల్త్ వెల్త్ అన్ని గ్రో అవుతున్నాయి అన్నమాట, పబ్లిక్ కాన్షియస్ బాగా పెరుగుతున్నట్టు లెక్క. అంటే అన్ఫేర్ కంపేర్ టు మెడిసిన్ తో పోల్చుకుంటే గానీ, కానీ ఒక ఇండియాలో ఆ హ్యాబిట్ ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. అంటే పబ్లిక్ ఏంటంటే ఫ్యూచర్ లో రిటైర్మెంట్ అప్పుడు పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి అనే థాట్ ప్రాసెస్ తోటి సేవింగ్స్ ఎక్కువ ఛానలైజ్ చేస్తున్నారు ఈ రూట్ కి. ఓకే, బట్ ఎంత చేసినా సరే మొత్తం మ్యూచువల్ ఫండ్ లోకి ద్వారా స్టాక్ మార్కెట్ లోకి వచ్చేది మ్యూచువల్ ఫండ్ ద్వారా జస్ట్ 3,00,000 crores సంవత్సరానికి. బ్యాంకు డిపాజిట్ లోకి రూపంలో బ్యాంకులకు వెళ్ళేది 18,00,000 crores అండి. ఇంకా చెప్పండి 18.5 lakh crores వెళ్ళిపోతుంది ఆ రూట్ లో. కానీ ఫస్ట్ టైం బ్యాంకులు కూడా భయపడుతున్నాయి, ఈ అమౌంట్ ఇలా మ్యూచువల్ ఫండ్ కి వెళ్ళే స్పీడ్ చూస్తే వాళ్ళకి ఎక్కడ ఆగిపోతాయో అని చెప్పేసి వాళ్ళకి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే తగ్గిపోతుంది వాళ్ళకి డిపాజిట్ రాను. లాస్ట్ 2-3 ఇయర్స్ తో పోల్చుకుంటే తగ్గుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ లో పెరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ 3,00,000 crores కాదండి, ఐఎమ్ షూర్ ఒక 1 point of time వస్తే 2-3 ఇయర్స్ తర్వాత చూసుకుంటే 5,00,000 crores, 10,00,000 crores ఇలా వస్తాయి. ఎందుకంటే నేచురల్ గా వరల్డ్ యావరేజ్ తీసుకుంటే ఇండియాలో సేవింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఇక్కడ తిన్నా తినకపోయినా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఖర్చు పెడతారు, దాస్తా ఉంటారు అనమాట. యా, ఇంటి కోసం అని రిటైర్మెంట్ కోసం సేవింగ్ కల్చర్ ఎక్కువ ఇండియాలో. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఎస్ పంపించే డబ్బుతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియన్స్ పంపించే డబ్బు చాలా ఎక్కువ. 8,00,000 crores పంపిస్తారు సంవత్సరానికి ఇండియాకి వాళ్ళు. వాళ్ళు అమెరికా వెళ్ళినా లేదా లండన్ వెళ్ళినా లేకపోతే గల్ఫ్ వెళ్ళినా సరే 8,00,000 crores అది చాలా పెద్ద అమౌంట్. ఒకప్పుడు చైనా వాళ్ళు ఉండేది, ఇప్పుడు చైనాని బీట్ చేసుకుంటే ఇండియాకి అంటే బయట నుంచి అంత అమౌంట్ వస్తుంది. అవన్నీ సేవింగ్సే కదా. అట్లా ఇండియాలో చాలా ఎక్కువ అనమాట సేవింగ్స్ బై డిఫాల్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మనం చూస్తుంది శాంపిల్ అనమాట, ఇది ట్రైలర్. ఇది అంటే ముందు ముందు రోజులు డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. అంటే ఈ డబ్బు ఉంటే వాళ్ళు ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఎందుకంటే అంటే మనిషి బతకడం అంటే హ్యాపీనెస్ అంతే, కష్టాల్లో ఉంటుంది కోసం కదా, హ్యాపీనెస్ కోసం ఉండాలి మనిషి. అసలు ఎందుకు మనిషి బతకాలి అంటే ఒకటే ఒక విషయం సెంట్రల్, అది హ్యాపీనెస్ కోసం అని చెప్పారు దళై లామా. మనిషి పుట్టేది హ్యాపీనెస్ కోసం అంటాడు. ఆ హ్యాపీనెస్ ఎక్కడ మనకి కరువు అవుతుంది అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎందుకు ఉండదు అంటే జనాలు ఇన్నోసెన్స్ వల్ల ఈ మెటీరియలిజం తోటి లేనిపోయిన అప్పులు చేసి మరి అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని వాళ్ళు అఫోర్డబిలిటీ దాటి అవతలకి వెళ్ళి అప్పులు చేస్తున్నారు, తద్వారా స్టక్ అయిపోతున్నారు. ఇలా సేవింగ్స్ బీనైంది అనుకోండి వాళ్ళకి ఫ్యూచర్ మీద ఒక ఆశ అనమాట, ఒక ఆశ వస్తుంది. పైగా ఉన్న డబ్బుతోనే గడపడం అలవాటు అయిపోతుంది, అందుకని మెటీరియలిజం తగ్గుతుంది,
పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, రిటైర్మెంట్ అప్పుడు హ్యాపీగా ఉంటుంది. దీంతో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ కి 2000 రూపీస్ పర్ మంత్ ఇలాంటి స్కీమ్స్ వల్ల ఇంకా కొంచెం ఓల్డ్ ఏజ్ లో ఒక లైఫ్ ఏంటంటే కొంచెం ఎన్హాన్స్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ ఫ్లో అనమాట, ఇది కరెక్ట్ ఫ్లో మార్కెట్ లోకి. అంతే తప్ప స్టాక్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్ అని డబుల్ లాస్ అవుతారని ఇలా అలా అనుకునే బదులు మన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో రిటైర్మెంట్ కోసం మీరు ఎంత చక్కగా డిపెండ్ అవ్వచ్చు. అప్ టు రిటైర్మెంట్ వరకు ఈక్విటీ లేదా ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్ కాంబినేషన్ లో ఉండి రిటైర్మెంట్ వచ్చడానికి డబ్బు అంతా తీసుకుని డెట్ ఫండ్ లో పెట్టేసుకొని మంత్లీ 7% వచ్చినా చాలు పీస్ ఆఫ్ మైండ్ తోటి. అందుకని ప్రతి ఒక్కరు టార్గెట్ ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కనీసం 1 కోటి రూపాయలు అవ్వాలి మినిమం. 1 కోటి రూపాయలు అయిందనుకోండి అంటే బ్యాంక్ వడ్డీ లాగా 6% వడ్డీ అంటే 60,000 తీసుకుంటా పర్ మంత్ తీసుకొని ఆ డబ్బులతోటి వాళ్ళకి నచ్చిన లైఫ్ స్టైల్ అది చారిటీ కావచ్చు, టూర్లు కావచ్చు, తీర్థయాత్రలు కావచ్చు, మనవాళ్ళతో గడపడం కావచ్చు, ఏదో ఒకటి అనమాట పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. అట్లీస్ట్ మన కెరీర్ అంతా పరిగెత్తుకుంటూ పోతున్నాయో ఉన్నాం, ఆ జాబ్ అంటూ ఈ జాబ్ అంటూ ఇన్ఫ్లేషన్ అంటాం, ఖర్చులు అంటాం, ఏదో పోతూనే ఉంటాం, అన్ని నిలిచిపోతూ ఉంటాం. చివరికి రిటైర్మెంట్ వచ్చిన 30 ఇయర్స్ కూడా పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి అంటే దే నీడ్ ప్రాపర్ ప్లానింగ్ అనమాట. ఎస్, అని చాలా మంది అంటారు ఎస్సీపీ లైన్ నిలబడు అందరూ బుక్ చేసుకుంటారు అని. ఎండ్ ఆఫ్ ది డే బుక్ చేసుకుంటే ప్రాఫిట్ లో వస్తే కదా హ్యాపీ, ప్రాఫిట్ రేపే బుక్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ది మనీ మేకింగ్ డజన్ మ్యాటర్, అంతే కదా నువ్వు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇంటర్ అయినా తెలీదు, నీకు మనీ వస్తుందా, యు ఆర్ డూయింగ్ ది రైట్ థింగ్, అంతే. అది లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేయండి. అందుకని ప్రతి వ్యక్తి కూడా మినిమం 1 కోటి రూపాయలు రిటైర్మెంట్ కోసం దాచుకోండి. అంటే స్టాక్ మార్కెట్ ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అది మ్యూచువల్ ఫండ్ ద్వారా ఉంచుకున్నారు అనుకోండి ఎవ్రీ మంత్ శాలరీ డిడక్షన్ పెట్టుకో. చాలా మంది బ్యాంకుల్లో పెడితేనే మనీ గ్యారెంటీ అనుకుంటారు, లేదండి బ్యాంకు లాంటి ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్ లో కూడా ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే ఫీచర్స్ ఆప్షన్స్ మాత్రమే కాదు, ఈక్విటీ ఉంది, డెట్ ఉంది, గోల్డ్ ఉంది, రియల్ ఎస్టేట్, అన్ని మార్కెట్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో. అది ఈజీ కంఫర్ట్, మీరు ఆపరేట్ చేయటం, అమ్మటం, కొనటం, లిక్విడిటీ అసలు సంబంధం లేదు. ఫోన్ ని ముందు పడేసిన మీరు తీసుకోలేరు వాటిని, అండ్ ఆస్తులు పోగొట్టుకునే ఆస్తులు కావనమాట. అందుకని పర్ఫెక్ట్ అసెట్స్ అండి ఇవి. ఇప్పుడిప్పుడే ఇండియన్స్ రియలైజ్ అవుతున్నారు అంటే ఉండటానికి స్టాక్ మార్కెట్ లో 150 సంవత్సరాలు చున్న 1875 లో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెట్ లో. 1875 అంటే ఇండస్ట్రీ ఒరిజినల్ స్టార్ట్ అయింది 1602 నెదర్లాండ్ లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నా సరే దీని ద్వారా వచ్చే మాక్సిమం బెనిఫిట్ ఎవరు తీసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి చూసారా హైలీ ఎడ్యుకేటివ్ అండ్ క్రియేటివ్ అండ్ చాలా ఫ్యూచర్ ప్లానింగ్ ఉందన్నమాట. డెఫినెట్ గా ఇది స్టార్టింగ్ స్టెప్ అండి. ముందు ముందు రోజుల్లో ఈ ఎస్ఐపీలు ఇంకా ఇంకా పెరిగి పెరిగి అవుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈవెన్ దాన్ని ఎస్ఐపీని మినిమం అమౌంట్ 250 తగ్గిస్తుంది. అందుకని అఫోర్డబిలిటీ అందరికి వస్తుంది. అందరూ అంటారు 250 ఏమొస్తుందని, ఏం రాదు, 30 ఇయర్స్ పెట్టండి మీకు ఏమొస్తుంది అర్థం అంది, ఖచ్చితంగా లక్షల నుంచి కోట్లలోకి వస్తుంది. సార్ అంటే ఒక విషయం చెప్పండి సార్, అంటే ఇండియాలో ఈ ఎస్ఐపీ ద్వారా ఎవరైతే సేవింగ్ చేసుకుంటున్నారో అవన్నీ కూడా ఇట్లా ఫార్మా వైపు మెడిసిన్స్ వైపుకే స్పెండ్ చేయడం జరుగుతుంది అంటారా? అలా అని చెప్పలేము మనం. ఫార్మా అయిన సరే ఒక ఇండస్ట్రీ సి, మన ఇంట్లో 4 పేషెంట్లు ఉన్నారు అనుకోండి, మనం ఫార్మసీస్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం బెటరే కదా. ఇన్వెస్టర్ లాగా ఉంటే కన్జ్యూమర్ లాగా ఉంటున్నాం కదా. అందుకని డబ్బును తీసుకెళ్ళి ఫార్మలీ పెడతాను అంటలేదు, కానీ జనరల్ ఇండియాలో ఏంటంటే హెల్త్ కాన్షియస్ చాలా తక్కువ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ అవుతుంటాయి. సి హెల్త్ రంగానే మనకి ఎఫెక్ట్ అయ్యేది 2 రకాలుగా, ఒకటి మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అవటం వల్ల మనకి బ్యాక్టీరియా వైరస్ వల్ల జబ్బులు వస్తాయి, లేదంటే మాల్ న్యూట్రిషన్ లేదా ఓవర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ తో ఒబేసిటీ వస్తుంది, అండ్ మాల్ న్యూట్రిషన్ ద్వారా ఎముకలు అరిగిపోవటాలు అండ్ ఐరన్ తగ్గిపోవటాలు ఇలాంటివి జరుగుతాయి. అంటే మనకి హ్యూమన్ ప్రాబ్లమ్స్ ఎక్కువసార్లు న్యూట్రిషనల్ ఓవర్ గానీ అండర్ గానీ తీసుకోవటం వల్ల, రెండు బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎప్పుడైతే హెల్త్ కాన్షియస్ అవుతారో ఆటోమేటిక్ గా వీటి మీద పోక చేయటం ద్వారా డబ్బు కూడా సేవ్ అవుద్ది. అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ ఇట్లా పెట్టుకోవడం ద్వారా ఇది అవుద్ది అనమాట. అందుకు రెండు కావాలి, రెండిట్లో నువ్వు ఒకటి అని నువ్వు చెప్పలేవు. హెల్త్ ఈజ్ కంపల్సరీ. హెల్త్ ఎంటే మనీ ఉండి హెల్త్ లేకపోతే ఏముందండి, బ్యాలెన్సింగ్ ఉండాలి. అందుకని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను ఫార్మసీ వాటితో అంటే, ఫస్ట్ టైం జనాలకి ఏంటంటే మెడిసిన్ మీద ఎంత పెడుతున్నారో అంతకంటే ఎక్కువ సేవింగ్స్ ఫ్యూచర్ కోసం దాస్తున్నారు. అది ఫ్యూచర్ లో ఆ మెడిసిన్ కోసం అయి ఉండొచ్చు, ఇంకోదానికి అయిపోయి ఉండొచ్చు, దేనికోసమే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ పెరిగింది అండ్ ఆరోగ్యశ్రీ పుణ్యమా అంటే అఫోర్డబిలిటీ పెరిగింది ఇప్పుడు, ఇంత ముందులా కాదనమాట. అందుకని ఎంతకంత సేవింగ్ అయి ఉండొచ్చు ఆ రూట్ లో కూడా. మొత్తానికైతే ఇదైతే కాన్షియస్ బాగా పెరుగుతుంది అండ్ ఎస్ఎఫ్ఎల్ స్టార్ట్ అయింది. అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. మార్కెట్ పడ్డా కూడా వాళ్ళకి అర్థం అవుతుంది వాలటిలిటీ ఉంటుంది, ఇది ఏం కాదు మనకు అనేది. నా టార్గెట్ 20 ఇయర్స్ అయినప్పుడు ఇప్పుడు పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు, అంతే. ఇది చూసి ఏం చేయగలుగుతాను చెప్పండి. అందుకని ఫీల్ ఎమోషనల్ తప్ప నథింగ్ ఎల్స్. ఇలాంటి ఎన్నో చూసాం మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్. అందుకని మార్కెట్ హైలో ఉందా లోలో ఉందా నాకు అనవసరం. నాకు యావరేజ్ మీద 15% గిట్టుబాటు అవుతుంది గోల్డ్ కన్నా ల్యాండ్ కన్నా బ్యాంకుల కన్నా అంటే బెటరే కదా. చాలు నాకు, నా మొబైల్ నుంచి నేను ఆపరేట్ చేసుకుంటే ఇప్పుడు అర్జెంట్ కావాలా అమ్మేసుకుంటే రెండు వచ్చేస్తాయి. ఇంత కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉంది చెప్పండి. ఇంత ముందు కాదు, ఇప్పుడు కంఫర్ట్ ఎక్కువ ఉందన్నమాట ఆన్లైన్ కేవీసీ వచ్చిన తర్వాత. సో యా, ఇది స్టార్టింగ్ అనమాట. ఇది ముందు ముందు రోజుల్లో ఈ సేల్స్ అనేది ఇది ఒక్కటే ఫార్మ కాదు, నెక్స్ట్
ఎఫ్ఎంజి సేల్స్ కూడా దాటేసుకుంటూ పోద్ది. అంటే టోటల్ మనకి సే టోటల్ ఎర్నింగ్స్లో ఒక 10% బిగిన్ చేయండి, 20, 30, 40 చివరికి 50% సేవ్ చేసుకుంటూ పోవాలి మార్కెట్లోకి. చేసుకుంటూ పోయి ప్రతి ఈచ్ పర్సన్కి కనీసం 1 కోటి రూపాయలు అసెట్స్ కనుక మార్కెట్లో కనుకుంటే, బ్యాంకు వడ్డీ లాగా 40,000, 50,000 డిడక్షన్ పెట్టుకుంటే, ఎస్డబ్ల్యూపి పెట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఒకళ్ళతో సంబంధం లేకుండా పీస్ ఆఫ్ లైఫ్ అట్లీస్ట్ 30 ఏళ్ళు మన డ్రీమ్ వరల్డ్ మనకు నచ్చినట్టు ఫ్యూచర్ బిందాస్ ఉండొచ్చు. యా, డెఫినెట్ గా ఉండొచ్చు. అందుకని వాళ్ళు ఎవరో చూసుకుంటారనే బదులు నా డబ్బు నన్ను చూసుకుంటుంది, నా డబ్బు నన్ను చూసుకుంటుంది అనే అట్టుడితో ఉండే మ్యాటరు. ఒకప్పుడు ఇవి తెలియక రియల్ ఎస్టేట్ లో పెట్టేవాళ్ళు ఇల్లు కొని రెంట్ చాలా తక్కువ ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటంటే యూనివర్సల్ వాళ్ళు, ఇది ఇక్కడికి వచ్చిన అమెరికాలో ఉన్న ETFs ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ కూడా పెట్టుకోవచ్చు కదా. సో ప్రపంచం పెద్దదైపోయింది, జనాల ఎడ్యుకేషన్ పెరిగింది. అందుకని దరిద్రానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు లేనితనం కాదండి, ఫైనాన్షియల్ లిటరసీ లేక, ప్లానింగ్ లేక లేక. అది కనుక ఉంటే కనుక 250 చాలు పర్ మంత్ పెట్టుకున్నా సరే పక్కన, ఎవ్రీ మంత్ 25 ఏజ్ లో వాళ్ళు బిగిన్ చేస్తే 60 ఏజ్ వచ్చేలోపు చూడండి ఎందరం పోతాయి చాలు, ఇంక వేరే అవసరం లేదండి. థ్యాంక్ యూ సార్.